ఇప్పుడు నా పాయింట్, ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు ఎంపీగా పోటీ చేసినప్పుడు జోలబెట్టి అడుక్కొచ్చారు, డాక్టర్ల దగ్గర నుంచి దాదాపు 1 కోటి రూపాయలు వసూలు చేశారని అంటారు. అది ప్రచారంలో ఉన్నమాట వాస్తవం. వాస్తవ అవాస్తవాలు డాక్టర్లు చెప్పాలి. అసలు స్కీమ్ లో లేని డాక్టర్లు కూడా ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చిందట. అవును, డాక్టర్లు చాలా మంది ఆ టైంలో బాధపడుతూ చెప్పిన మాట వాస్తవం. ఎన్నికల ముందు చెప్పింది, కానీ ఆధారాలు ఎవరి ద్వారా రావాలి? ఇప్పుడు డాక్టర్స్ ద్వారా రావాలి, డాక్టర్స్ నుంచి వచ్చిందా రాలేదు. అందుకే స్కీమ్ లో ఇన్వాల్వ్ అయిన డాక్టర్లని, ఎవరెవరి మీదనైతే ఆరోపణలు వచ్చిన డాక్టర్లని కొందరిని ప్రాపర్ ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ద్వారా లింకు దొరుకుతుంది. ఆ లింకు దొరికినప్పుడు అసలు ఎవరికి ఎన్ని ముట్టినాయి, ఎవరి ద్వారా ఎన్ని ముట్టినాయి ఏందనేది అప్పుడున్న ఫెడరేషన్లో పనిచేసిన ఆఫీసర్లు, అవును, ఎండి లక్ష్మారెడ్డి కావచ్చు, లేకపోతే ఆ సెక్షన్లో పనిచేసినటువంటి రిటైర్డ్ వాళ్ళని కూడా అప్పుడు ఒకళ్ళు ఇద్దరిని పెట్టిళ్ళు. ఇప్పుడు ఇంకొక ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, చాలామంది విల్లాలు కడుతున్నారు, రాయలసీమ బ్యాచ్ ఒకటి ఎంటర్ అయింది అన్న ఒక చర్చ కూడా నడుస్తున్నది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇక ఆ విల్లాలు కట్టేది నాకు తెలియదు. ఇప్పుడు అవినీతి జరిగింది, వాస్తవము అవినీతి ఎట్లా జరిగింది అనేది నేను ఆధారాలతో చెప్పగలుగుతాను. నాకు చిన్న గొర్రె పిల్లలు ఇచ్చిండ్లు, ముసలికి పిల్లలు ఇచ్చిండ్లు. మార్కెట్లో నేను ఇవ్వాలా, నాకు అమ్మిన గొర్రెలు, నేను కొన్న గొర్రెలు. పక్క రాష్ట్రం వల్ల ఎక్కువగా హల్చల్ ఉన్నదా పశుసంవర్ధక శాఖలో? శాఖలో పక్క రాష్ట్రం వల్ల హల్చల్ ఏం లేదు. మొత్తం స్కీమ్ అంతా పక్క రాష్ట్రం చుట్టే కదా, చుట్టే తిరుగుతుంది. మనం కొనాల్సింది ఆంధ్రప్రదేశ్ లేదా కర్ణాటక లేకపోతే మహారాష్ట్ర. కాబట్టి గైడ్లైన్స్లోనే అది ఉన్నది. వేరే రాష్ట్రంలో కొంటేనే, అంటే కొంతమంది ఇప్పుడు కవర్లు మోసే బ్యాచ్ ఒకటి ఉంటుందట, వాళ్ళ ఎంప్లాయీసే నాకు చాలామంది రెగ్యులర్గా టచ్లో ఉంటాను. ఇప్పుడు ఆ యానిమల్ అండ్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఉన్న చాలామంది ఎంప్లాయీస్ రెగ్యులర్గా టచ్లో ఉంటున్నారు. అంటే ఇప్పుడు కవర్లు మోసే బ్యాచ్, వాళ్ళ ఫోటోల దగ్గర నుంచి పంపిస్తున్నాయి, ఈ ఫలానా వ్యక్తి ఈ పని చేస్తాడు, ఇది చేస్తాడు, ఈ రకంగా వ్యవహరిస్తాడు. వచ్చే సమస్య ఏంటంటే, అట్లాంటి వాళ్ళు నాకు చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నేను ఫైట్ నిరంతరం చేస్తాంట కాబట్టి, ఈయన ఎక్కడ ఓపెన్ చేస్తాడో మా పేర్లు, అదే ఆ భయం సహజంగానే. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటేనే సరిగ్గా ఇవ్వకపోతే నేను ఆర్టీఐ కింద లెటర్లు వేసి తీసుకోవాల్సిన పరిస్థితి, ప్రతి రిప్రజెంటేషన్కు రిసీవ్డ్ కాపీ తీసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి మేబీ జరిగి ఉండొచ్చు. అంటే ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరిగినప్పుడు డబుల్ మోసే బ్యాచ్ ఉంటుంది, కవర్లు మోసే బ్యాచ్ ఉంటుంది, అన్ని రకాల బ్యాచ్లు ఉండవు. ఇప్పుడు మీ అంచనా ఏంది, ఎన్ని వందల కోట్ల కరప్షన్ జరిగి ఉంటుందని మీ అంచనా, మీ లెక్కల్లో? మొత్తం స్కీము ఇప్పటి వరకు ప్రభుత్వం ఖర్చు పెట్టింది 5000 కోట్ల చిల్లర. 5000 కోట్లు? 5000 కోట్లు. 5000 కోట్లలో ఒక గొర్రెల కాపరికి 125000లో ఎవరు యూనిట్ అమ్ముకున్నా 125000 రావాలి. పాత యూనిట్ లెక్క మినిమం అన్నారు, అంతే, అది మినిమం రావాలి, ఎక్కువ రావాలి. మనం మోటార్ సైకిళ్ళు మార్కెట్లో కొంటే తెల్లారే అమ్ము, అది సెకండ్ హ్యాండ్ బైకు, వారం రోజులకు వాల్యూ పోతుంది. కానీ ఇక్కడ ప్రాణం ఉన్న జీవి, వారం రోజులు గొర్రెను సాది అమ్మితే ఎక్కువ ధర వస్తుంది, రావాలి. కానీ ఎక్కడ అది రాలే. 125000కి 125000 రావాలి, అది రాలే. హైయెస్ట్ 80000 బా, హయ్యెస్ట్ 80000 అట్లాంటి గొర్రెలు. ఇంకా లోయెస్ట్ 42-43000 చెప్పిండు. అంటే మినిమం ఒక యూనిట్ల 20000 అవినీతి జరుగుతానంటే కదా, మినిమం జరిగింది కదా. అందులో మెడికల్ కిట్లు ఇవ్వాలి, దానా ఇవ్వాలి. అసలు దానా ఎవడు బుక్కిండో తెలియదు ఇప్పటికీ, గొర్రెలు బుక్కలే, డాక్టర్ అవినీతి పర్లు బుక్కిండ్లు, గొర్రెల దానా. అసలు దానా 50% కూడా సప్లై కాలే, దానా 50% కూడా దానా రాలే, మెడికల్ కిట్లు రాలే, ఇన్సూరెన్సు చనిపోయిన వాడికి ఇన్సూరెన్సు లేదు, ఇవన్నీ ప్రాపర్గా అవన్నీ జరుగుతున్నాయి. ఈ కోణంలో ఎంక్వైరీ చేసినప్పుడు అట్లాంటి లింక్స్ దొరకవచ్చు. కానీ అది అది జరగాలంటే వీళ్ళు మొట్టమొదటి నుంచి వెళ్ళి స్కీమ్ మొత్తాన్ని ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు 1000 కోట్ల స్కామ్ అన్నది ఈజీగా జరిగే ఉంటుంది, దాంట్లో మనకి పెద్దగా వాళ్ళు ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. మీరు చెప్తున్న లెక్క ప్రకారం ఈజీగా జరుగుతుంది. ఇంకా మొత్తం తవ్వితే అసలు 2000 కోట్లు జరిగినాయి అన్న నాకు ఆశ్చర్యం ఏం లేదు. స్కీమ్లో 6000 కోట్లలో అవును 2000 కోట్లు జరిగినాయి అన్న పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే ఇంత పెద్ద స్థాయిలో డబ్బులు అడిగినప్పుడు ఏ యూనిట్ కూడా మొత్తం రాష్ట్రంలో హయ్యెస్ట్ ఏ యూనిట్ కూడా 80000 కంటే ఎక్కువ రాలే 125000 అంటే ఎంత జరిగినట్టు.